నిర్భయ కేసులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. దోషులను విడివిడిగా ఉరితీసేందుకు అనుమతించాలన్న పిటిషన్పై ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామని పేర్కొంది. 2 రోజుల క్రితం విచారణ సందర్భంగా దోషులకు మిగిలిన న్యాయ ప్రక్రియలు ఉపయోగించుకునేందుకు వారం రోజుల సమయం ఇచ్చింది హైకోర్టు. 7 రోజుల్లో నిందితులు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయకుంటే చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. మరోవైపు నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేయాలని ఢిల్లీ కోర్టులో తీహార్ జైలు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని నేడు విచారించనుంది పాటియాలా కోర్టు. దీంతో అటు సుప్రీంకోర్టు ఇటు పాటియాలా కోర్టు తీర్పులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిర్భయ కేసులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దోషులను విడివిడిగా ఉరితీసేందుకు అనుమతించాలన్న పిటిషన్పై ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తన తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపడతామంది సుప్రీంకోర్టు. ఇక 2 రోజుల క్రితమే విచారణ సందర్భంగా దోషులకు మిగిలిన న్యాయ ప్రక్రియలను ఉపయోగించుకునేందుకు వారం రోజుల సమయం ఇచ్చింది హైకోర్టు. 7 రోజుల్లో నిందితులు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయకుంటే చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది. మరోవైపు నిర్భయ దోషులకు మరొకసారి డెత్ వారెంట్లు జారీ చేయాలని ఢిల్లీ కోర్టులో తీహార్ జైలు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని నేడు విచారించనుంది పాటియాలా కోర్టు. దీంతో అటు సుప్రీంకోర్టు ఇటు పాటియాలా కోర్టు తీర్పులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మా ప్రతినిధి సురేష్ దీనిపై మరింత సమాచారం. సార్, సురేష్, దోషులందరికీ కూడా కోర్టు వారం రోజులు గడివిచ్చింది. ఇంకేమైనా కూడా న్యాయ ప్రక్రియలు ఏమన్నా ఉంటే అప్లై చేసుకునేందుకు ఈలోపు వీళ్ళు ఏం చేసే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార మెహత వాదనలు వినిపించింది. ముఖ్యంగా ఈ 4 దోషులకు సంబంధించిన వారు దేశ సహనాన్ని కూడా పరీక్షిస్తున్నారు, కావాలనే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని వీరు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సమయాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని కూడా తమ వాదనలు వినిపించింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి పవన్ గుప్తా జైల్లో ఉన్నారు, కానీ ఏ ఒక్క పిటిషన్ కూడా దాఖలు చేయకుండా న్యాయ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నారని కూడా ఆయన పౌరులు వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టు ఈ 4 దోషులకు ఏదైతే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలు ఉపయోగించడానికి వారం సమయం ఇచ్చింది, కాబట్టి ఈ వారం సమయంలో వారు ఎంతవరకు అవకాశాలు వినిపిస్తారో చూడాలి. అంతేకాకుండా వీరందరూ కూడా ఏ ఒక్క పిటిషన్ కూడా ఉపయోగించుకోకుండా చూస్తారో లేదని మాత్రం జస్టిస్ భానుమతి, అదేవిధంగా అశోక్ భూషణ్ ధర్మాసనం కూడా ఈరోజు విచారణ జరిపించింది. తుషార మెహతా సంబంధించిన కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించింది. తదుపరి విచారణ అంటే ఈ ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ఫిబ్రవరి 11 వరకు ముగుస్తుంది, కాబట్టి ఫిబ్రవరి 11వ తేదీ మధ్యాహ్నం కూడా 2 గంటలకు మరోసారి విచారణ చేపడతాము, దానికి సంబంధించిన పిటిషన్ పైన తీర్పును ఇస్తాము కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. అయితే ముఖ్యంగా మరొక పిటిషన్ కూడా ఈ రోజు తీహార్ జైలు అధికారులు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. ఈ 4 సంబంధించిన దోషులకు మరొక కొత్త డెత్ వారెంట్ను కూడా జారీ చేయాలని కూడా ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం కూడా ఈ పాటియాలా హౌస్ కోర్టు దానికి సంబంధించిన పిటిషన్ కూడా విచారించనుంది. అయితే ముఖ్యంగా ఈ పిటిషన్ కు సంబంధించిన వారి పైన కూడా కొత్త డెత్ వారెంట్ను ఇప్పటికే ప్రకటించదు, ఎందుకంటే వీరికి సమయం ఉన్నటువంటి అవకాశాలు ఉపయోగించిన తర్వాతనే కొత్త డెత్ వారెంట్ను కూడా ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సురేష్.